రాష్ట్రంలోని లారీలకు ట్యాక్స్ మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారిదని, లారీ యజమానుల సంఘానికి తాము ఎల్లప్పుడూ అండగా నిలిచామని, ఎన్నికల్లో లారీ యజమానుల సంఘం సభ్యులంతా తమకు అండగా నిలిచి రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపించాలని రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చంద్ర కోరారు. సోమవారం గంగానగర్ స్వాగత్ గార్డెన్స్ లో లారీ యజమానుల సంఘం సభ్యులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయకులు కౌశిక హరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ ప్రాంతంలోని లారీలకు ఆర్ఎఫ్సిఎల్లో మొదటగా లోడింగ్ అవకాశం కల్పించామన్నారు. వకిల్పల్లి మైండ్ సెవెన్ ఎల్ఈపీకు మన నియోజకవర్గంలో లేనప్పటికీ మంత్రి ఎంపీతో మాట్లాడి లోడింగ్ అవకాశం కల్పించామన్నారు. రామగుండం నియోజకవర్గంలో దుర్మార్గమైన రాజకీయాలకు ప్రతిపక్షాలు తెరలేపాయని సోషల్ మీడియా వేదికగా దుర్మార్గమైన అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలను పన్నుతున్నారని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో తాము గెలిచిన తర్వాత ప్రజల కోసం మెడికల్ కళాశాల తీసుకొచ్చామని, కరోనా కష్టకాలంలో ప్రజలకు ధైర్యంగా నిలిచామన్నారు. అయితే ఈ ఊరు భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని మీరందరూ ఆలోచన చేసి మంచి చేసే నాయకునికి, మంచి చేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు. నవంబర్ 30 జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నవంబర్ 30 తారీఖు నాడు ఎన్నికలు జరగబోతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో అనేక సందర్భాలలో మనం కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. ఎవరికి మనము ఏం కావాలో, మన అవసరాలను, మన ఇబ్బందులను ఎప్పటికప్పుడు మాట్లాడుకుందాం, చేసుకుంటూ పోతున్నాం. ఇలా ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం లేదు. 5 ఏళ్లకు ఒకసారి జరగబోయేటువంటి ఎన్నికలలో ఏ ప్రభుత్వం నిలబడితే మనకు సహకారం అందుతుంది. ఇంతకుముందు 55 ఏళ్లలో కాంగ్రెస్ పరిపాలన చేసినటువంటి 11 సార్లు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కానీ ఒక్కరోజు కూడా లారీ యజమానుల కోసం ఆలోచన చేసినటువంటి దాఖలాలు లేనే లేవు. మన ముఖ్యమంత్రి, మన గౌరవనీయులు కేసీఆర్ గారు మాత్రమే లారీ యజమానుల కోసం మాట్లాడి వాటర్ది కట్టేటువంటి ట్యాక్సీని, అంటే సంవత్సరానికి దరిదాపు నాకు తెలిసి 30,000 రూపాయలు ఇటువైపు నుంచింది, 30,000 రూపాయల వరకు మాఫీ చేయించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలోనే కేసీఆర్ గారు మాత్రమే. ఇది గల్లీ లీడర్ల ఫైట్ కాదు, ఇది స్ట్రీట్ ఫైట్ కాదు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పోరాటం ఈ ఎన్నికలు. రాష్ట్రంలో ఎవరి పరిపాలన ఉంటే, ఎవరి పరిపాలనలో మనకు న్యాయం జరుగుతుందో ఆ సందర్భానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల కాలంలో ఎంత గొప్పగా ఈ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నదో కూడా మీరందరూ కూడా కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా పరిపాలన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనమందరం కూడా తప్పకుండా బలపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. 2018లో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంలో మీరందరూ కూడా నాకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలిపి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు కూడా నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీకు సంబంధించిన సమస్యలకు ప్రతిదానికి కూడా నేను ముందుండి పరిష్కారం చేస్తామని అన్నాం. తప్పకుండా 2 ఇష్యూస్ వస్తే 2 ఇష్యూస్ను పరిష్కారం చేసాం. ఇలా సరే ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించి లోడింగ్ ఇప్పుడు తక్కువైంది కావచ్చు కాక, కానీ ఒక కాంట్రాక్టర్ వేరే వాళ్ళు వచ్చి టెండర్ వేయాలని చూస్తే, టెండర్ వేసినా కూడా మా లోకల్ లారీలను మాత్రమే పెట్టుకోవాలి, మా లోకల్ లారీలు నిండిన తర్వాత వేరే రాళ్లకు అవకాశం ఇవ్వాలి తప్ప లోకల్ లారీలనే ఇవ్వాలని కొట్లాడిన మీరందరూ కూడా నిలబడ్డారు. ఒకరోజు మనమందరం కూడా గేట్ కాడికి పోయినాం, మీతో పాటు నేను సిపి గారి దగ్గరికి వచ్చిన, కొట్లాడినా నిలబడ్డా. ఇలా లోకల్ లారీలకు మాత్రమే ఇలా లోడింగ్ వచ్చేటువంటి విధంగా కృషి చేసిన అని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను.
कार्यक्रम में रामगुंडम नगर मेयर डाक्टर बंगी अनिल कुमार राष्ट्र नायकुरालु मोला विजय रेड्डी डिप्यूटी मेयर नडिपेल्ली अभिषेक राव कॉर्पोरेटर दातु श्रीनिवास बालराज कुमार लारी असोसिएशन अध्यक्षुडु सुधाकर रेड्डी नायकुलु भास्कर रेड्डी मुनिंदर दामोदर रेड्डी बीआरएस पार्टी नायकुलु अड्डाल रामस्वामी बेगोल्लप श्रीनिवास काल्वा श्रीनिवास तोट वेणु मुप्पिडि सत्यप्रसाद जाहिद पाषा बोब्बिली सतीश वेंकटेश ऐलय्य तदितरुलु पाल्गोन्नारु।